మరి మీ ఇష్ట ఇష్టాలు ఏంటి అసలు మీ హాబీస్? నా ఇష్టాలు అంటే ఏమీ లేవు. హాబీస్ అంటే నాకు నా బర్త్డే రోజు అనాథాశ్రయానికి వెళ్ళాలని ఇంట్రెస్ట్. అలాగే మా బాబోళ్ళు కూడా చెప్తారు. ఓకే, మా బాబోళ్ళు కూడా వాళ్ళ బర్త్డేలకి ఎప్పుడు మీరు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడం కాదు, ఆ రోజు మాత్రం అనాథ పిల్లల దగ్గర అంటే వాళ్ళ హాస్టల్లో ఉన్నప్పుడు అక్కడ దగ్గర ఉన్న అనాథాశ్రయానికి వెళ్ళమని చెప్తూ ఉండేదాన్ని. అలాగే వెళ్ళేవారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు వెంచుకుంటారు ఒక్కొక్కసారి హెచ్ఐవి పాజిటివ్ స్కూల్కి. అలాగే వెళ్ళి వాళ్ళ బర్త్డే రోజు అక్కడ స్పెండ్ చేసి కొన్ని కొన్ని మంచి వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాలు చేసి వాళ్ళతో స్పెండ్ చేసి నా ఇష్టం అది బాగా గౌరవిస్తారు. ఎవరన్నా కాన్స్టిట్యూన్సీని వచ్చారంటే వచ్చిన వాళ్ళతో బాగా నేను మాట్లాడి వాళ్ళతో స్పెండ్ చేస్తాను. సార్ గారికి వాళ్ళ సమస్యల గురించి చెప్తూ ఉంటాను. ఆయన ఇక్కడ లేనప్పుడు ఆయన ఉన్నప్పుడు నేను వెళ్ళి మీ సమస్యలు మాట్లాడినప్పుడు అవి చేయడము చేయించడము. ఎవరైనా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి సార్ లేరంటే నేను పిఎన్ కూడా తీసుకుని వెళ్ళి అడ్మిట్ చేసి వస్తాను. చేసి అలా స్పెండ్ చేస్తాను. మరి మీది లవ్ మ్యారేజ్ కదా, మీ పిల్లలు లవ్ మ్యారేజ్ చేసుకుంటానంటే యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు? లవ్ మ్యారేజ్ అని అరేంజ్డ్ మ్యారేజ్ అని కాదు, అది భార్య భర్తల అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది. అది అందులోనే జరుగుతున్నాయి, వాళ్ళు డైవర్స్ కూడా ఇందులో కూడా జరుగుతూ ఉన్నాయి. అది భార్య భర్తల అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, అది ఓర్పుతో ఇద్దరికి ఓర్పు ఉండాలి, సహనంతో వాళ్ళు ఆ సమస్యల్ని పరిష్కరించుకోవాలి. అది ఆ బంధమే చాలా మంచిదని కూడా నేను అనుకుంటూ ఉంటాను. మా పిల్లలు లవ్ మ్యారేజ్ చేసుకుంటానంటే కూడా మేము అవన్నీ మేము చెప్పి వాళ్ళకి మ్యాక్సిమం చెప్పి ఇలా ఉంటుంది అన్నిటికి మీరు ఇలా ఉండాలి సిద్ధపడి మీకు ఓకే అంటే మేము చేస్తాం. ఫ్యూచర్లో ఏమైనా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఇంతవరకు ఆలోచించలేదమ్మా దాని గురించి. ఒకవేళ ఫ్యూచర్లో ఛాన్స్ వస్తే? సార్ గారి ఇంట్రెస్ట్, అది సార్ గారి ఇంట్రెస్ట్కే దానికి నేను కట్టుబడి ఉంటారా? కట్టుబడి ఉంటాను. ఓకే, మరి సార్ మీద మీకు ఎప్పుడైనా అసలు కోపం వచ్చిందా? కోపం అంటే హెల్త్ విషయంలో జాగ్రత్త తీసుకోరు, దాని గురించి వస్తూ ఉంటుంది. మూవీస్కి అట్లా వెళ్తూ ఉంటారా? మూవీస్కి వెళ్ళనమ్మా. బాబాలు చెప్తుంటారు ఆ మూవీ బాగుందమ్మా రా వెళ్దాం, డాడీ నువ్వు వెళ్ళండి అని చెప్తారు. ఎప్పుడైనా టీవీలో వస్తుంది కదరా అంటాను, న్యూస్ ఎక్కువ చూస్తాను. మరి హాలిడే ట్రిప్స్ అట్లా మీరు మర్చిపోలేని ట్రిప్ ఏమైనా ఉన్నదా? ఇయర్లో న్యూ ఇయర్ వచ్చి మేము సింగపూర్ వెళ్ళాము. ఓకే, క్రూజ్లో 2 డేస్ మంత్రి గారు టీజీ వెంకటేష్ గారి వైపు, ఎరస్ ప్రతాప్ రెడ్డి గారి వైపు, ఇంకొక మా ఫ్యామిలీ ఫ్రెండ్ వచ్చారు. వాళ్ళతో ఎంజాయ్ చేయడం నాకు చాలా ఫస్ట్ టైం అనమాట. బయటకు వెళ్ళాం న్యూ ఇయర్ కి, ఎప్పుడు వెళ్ళలేదు. ఎప్పుడు కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి కాన్స్టిట్యూన్సీ ప్రజలతోనే ఎంజాయ్ చేసేవాళ్ళం. ఈసారి మాత్రం అది నేను మర్చిపోలేని రోజు. ఓకే, సార్ ఏమో ఎప్పుడు నియోజకవర్గంలోనే ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉండేవాళ్ళు. మరి వాళ్ళకి మీరు కేర్ టేకింగ్ దగ్గర నుంచి వాళ్ళని బయటికి తీసుకెళ్ళిన దగ్గర నుంచి అన్నీ మీరే చూసేవాళ్ళు కదా, మరి ముగ్గురు మా పిల్లలతో ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేశారా? ఆయన ఉన్నప్పుడే మేము బయటకు వెళ్ళేవాళ్ళం. ఆయన లేనప్పుడు నేను ఎప్పుడు పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్ళలేదు, ఎప్పుడు హౌస్లోనే ఉండేదాన్ని. బయటకు వెళ్ళే ప్రసక్తి అయితే ఎప్పుడు రాలేదు. ఆయన ఉన్నటప్పుడు అన్నీ మాకు ఏం కావాలి అన్నీ కూడా నేను బయటకు వెళ్ళే అవసరం లేకుండా అన్నీ చేసి పెట్టి వెళ్ళేవారు. ఇంకా ఇంట్లో అంటే మగపిల్లలు కాబట్టి వాళ్ళు ఎక్కువ క్రికెట్ ఆడుతూ ఉండేవారు ఇంట్లోని, దాంతో కొంచెం హెడ్ఏక్గా అనిపిస్తూ ఉండేది. మరి పిల్లల విషయంలో మీరు ఒపీనియన్ ఏంటి? పిల్లలు మేము చెప్పినట్టే ఉంటారు వాళ్ళు, ఎప్పుడు మమ్మల్ని కాదని ఏమీ ఇదిగా ఉండేటట్టు ఎప్పుడు బిహేవియర్ చేయరు. ఏదైనా ఫ్రెండ్లీగా నేను ఉంటాను, వాళ్ళు ఫ్రెండ్లీగా నాకు ప్రతి విషయము నాకు తెలియపరుస్తారు. వాళ్ళ ఫాదర్కి చెప్పకపోయినా నాకే చెప్తారు ప్రతి విషయం. అది నేను ఇలా ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇది కరెక్ట్ అంటే దాన్నే ఫాలో అవుతారు. పిల్లలు కూడా నాకు మంచి భర్త మంచి పిల్లలు దొరకడం నేను అదృష్టం, లక్కీ గర్ల్ అనుకుంటాను. ఓకే, మమ్మీ గురించి చెప్పాలంటే చాలా క్రమశిక్షణతో పెంచింది. ఇప్పటికీ 10th తర్వాత వస్తే ఇంట్లో నో ఎంట్రీ, అండ్ ఆవిడ ఇచ్చిన స్ఫూర్తి వల్లే మేము ఇప్పటికీ చాలా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాం, లైక్ ఎయిడ్స్ ఆర్ఫనేజ్ అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్. అలా మా ఎవరి బర్త్డేస్ వచ్చినా కూడా మేము అక్కడికి వెళ్ళి స్పెండ్ చేస్తాం, 3-4 అవర్స్ టైం స్పెండ్ చేస్తాం. మా మదర్ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. యాక్చువల్గా ఈరోజు మా ఫ్యామిలీ కానీ మా డాడ్ ఫ్యామిలీ కానీ మా మదర్ ఫ్యామిలీ కానీ అందరూ ఒక స్టేజ్లో ఉన్నారంటే కొన్ని కారణం మా మమ్మీ. ఈరోజు మా ఫాదర్ ఎమ్మెల్యే అయ్యారైనా మినిస్టర్ అయ్యారైనా దాని బ్యాక్ సపోర్ట్, మా మమ్మీ బ్యాక్ సపోర్ట్ చాలా హెల్ప్ఫుల్గా ఉండి మా అందరికీ కూడా
చాలా ధైర్యం స్ఫూర్తిని మా అమ్మగారు ఇచ్చారు. మా మమ్మీ మా గురించి చాలా పర్సనల్ లైఫ్ చాలా సాక్రిఫైస్ చేశారు. ఎప్పుడూ మాతోనే టైం స్పెండ్ చేశారు. మమ్మల్ని అసలు ఎక్కడ ఎక్కడ మేము వాళ్ళు ఎక్కడైనా టూర్స్కి వెళ్తే మేము ఒంటరి అయిపోతామని చెప్పి వాళ్ళు అసలు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళేవారు కాదు. డాడీ మమ్మల్ని ఎప్పుడు తిడుతున్నా కూడా వచ్చి సపోర్ట్ చేసి రివర్స్లో మా డాడీనే కౌంటర్ ఇస్తూ ఉంటుంది. మమ్మల్ని ఆ విషయంలో చాలా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది డాడీ దగ్గర నుంచి. మా మమ్మీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే మా మమ్మీ చాలా డౌన్ టు ఎర్త్ యాటిట్యూడ్. విశ్వరూప్ గారు కాకుండా మీకు నచ్చిన రాజకీయ నేత ఎవరు? ఇంకా నాకు నచ్చిన రాజకీయ నేత ఇందిరాగాంధీ గారు. ఓకే. తర్వాత సోనియా గాంధీ, ప్రతిభా పాటిల్. ఓకే. లేడీస్నే ఎక్కువ లీక్ చేసే లేడీస్ ఎక్కువ ఇష్టం అనమాట. అట్లయితే ఇప్పుడు యాక్చువల్గా లవ్ మ్యారేజ్ చేసుకుంటున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి అంటే పేరెంట్స్ని ఒప్పించి చేసుకుంటే మంచిదంటారా, లేకపోతే ఎట్లా చేసుకుంటే వాళ్ళు పేరెంట్స్ని ఒప్పించి వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ కూడా అర్థం చేసుకుని పిల్లల మనసులో అర్థం చేసుకుని వాళ్ళకి ఆ మ్యారేజ్ చేస్తే మంచిదేమో అని నేను అనుకుంటాను. ఓకే. వాళ్ళ లైఫ్లో తర్వాత కూడా డిస్టర్బ్ అవుతారు, అది మంచిదేమో వాళ్ళ పేరెంట్స్ కూడా అర్థం చేసుకోవాలి. ఓకే. చేసుకుని వాళ్ళకి మ్యారేజ్ చేస్తే కూడా మంచిదని నా నమ్మకం. అంటే తల్లిదండ్రులు కూడా కొంచెం హెల్పింగ్గా ఉంటే వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత కూడా వాళ్ళకి ఎప్పటికైనా వాళ్ళు మనల్ని కాదనన్నా వెళ్ళి చేసుకుంటారో తర్వాతైనా మనం వదిలేసుకోం కదమ్మా. అవును. అందు గురించి వాళ్ళ గౌరవాన్ని కూడా వాళ్ళు నిలబెట్టుకుంటే చాలా మంచిది అనుకుంటాను నేను. చివరిగా రాష్ట్ర మహిళలకు ఒక మంత్రి గారి భార్యగా మీరు ఇచ్చే సలహా ఏంటి? ముఖ్యంగా మహిళలు బాగా చదువుకోవాలమ్మా. బాగా చదువుకుని అన్ని రంగాల్లో, రాజకీయ రంగంలో ఏంటి, వ్యాపార రంగంలో ఏంటి, జాబ్స్ ఏంటి, ఇందిరాగాంధీ, మదర్ థెరిసా, సోనియా గాంధీ లాంటి వారిని, ప్రతిభా పాటిల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మరింత అభివృద్ధి, ఈవెన్ పైలట్స్గా కూడా లేడీస్ వెళ్తున్నారు, మరింత అభివృద్ధి చెందాలని నేను ప్రతి మహిళకు నేను ఈ విషయం చెప్పదలుచుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ బేబీ గారు. చాలా చక్కగా మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు హోమ్ మినిస్టర్ కార్యక్రమం ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాళ హోమ్ మినిస్టర్ కార్యక్రమం. నెక్స్ట్ వీక్ మరో హోమ్ మినిస్టర్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. ఆరోగ్యశ్రీ రాకముందు సారగారు కాన్స్టిట్యున్సీలో 200 హార్ట్ ఆపరేషన్లో చేయించడం జరిగింది. వైఎస్ గారు చాలా మెచ్చుకున్నారు. ఇంకా ఆరోగ్యశ్రీ వచ్చేసింది కదా విశ్వరూప్, ఇంకా చాలు ఆరోగ్యశ్రీలో మనం పెడదాం ఇంక ఇక్కడ నుంచి నేను చెప్తాను జరిగింది. మొమ్మడివర నియోజకవర్గ అభివృద్ధిలో 670 కోట్ల వర్క్ చేయించారు. అది కూడా చాలా, ఏ ఎమ్మెల్యే కూడా ఈ విధంగా వర్క్లు చేయించలేనట్టుగా తెలిసింది. మా వారి గురించి ఈ విషయం నేను చాలా ఆనందపడుతూ ఉంటాను.